ఇన్నర్ ఇంజనీరింగ్ ఈ బుక్ రాసిన వ్యక్తి పేరు సద్గురు జగ్గి వాసుదేవ్. సద్గురు అంటే ఎవరో తెలియని వారు లేరు. ఇన్నర్ డెవలప్మెంట్, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే రెండు విషయాలపైన సద్గురు ప్రసంగాలు ఇస్తారు. ఇండియాలోని 50 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్లో ఆయన ఒకరు. సద్గురు ప్రత్యేకత ఏంటంటే, పురాతన విషయాలను నేటి తరానికి అన్వయిస్తూ సులభంగా ఎటువంటి సమస్యకైనా ఆయన పరిష్కారం అందిస్తారు. పేదరికాన్ని నిర్మూలించడానికి ఆయన ఒక చారిటబుల్ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. కోపం, దుఃఖం, బాధ ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల కాదు మీ అంతరంగంలో చూడండి అని సద్గురువు అంటారు. అదే మాటను వివరంగా చెప్పడానికి ఆయన ఇన్నర్ ఇంజనీరింగ్ అనే పుస్తకాన్ని రాశారు. ఈ బుక్ ప్రధానంగా మన బాడీ, మైండ్ అండ్ ఎనర్జీపై ఫోకస్ చేస్తుంది. మన ఇన్నర్ ఎనర్జీని ఉపయోగించి మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఆయన ఇందులో వివరించారు. మన మైండ్ ని, బాడీని కంట్రోల్ చేయడానికి కొన్ని పద్ధతులు కూడా ఆయన చెప్పారు. అర్థవంతమైన జీవితం గడపాలనుకునే వారికి, సక్సెస్ సాధించినా కూడా నిరాశ, నిస్పృహలతో ఉన్న వారికి, ఆధ్యాత్మిక తత్వం గురించి మరింత తెలుసుకోవాలనుకునే వారికి ఈ బుక్ లో సమాధానాలు దొరుకుతాయి. ఇన్నర్ ఇంజనీరింగ్ ఎలా చేయాలో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. సద్గురువు పుట్టింది మైసూర్లో. చిన్నప్పటి నుంచి ఆయనకు చదవడం కష్టంగా, విసుగ్గా అనిపించేది. కానీ ఆయన మనసులో రకరకాల ప్రశ్నలు ఉండేవి. దేవుడంటే ఎవరు, ఎక్కడ ఉంటాడు, భూమి గుండ్రంగా ఉంటే ఏది మీద ఏది కింద, మనం ఎలా తెలుసుకోవాలి వంటి ప్రశ్నలు వచ్చేవి. 12 వయసులో మల్లాది హల్లి స్వామి అనే వ్యక్తి దగ్గర యోగాభ్యాసం చేశారు. ఒకప్పుడు 10 లేచే సద్గురు యోగాభ్యాసం ప్రారంభించి 3 నెలలు అవ్వకుండానే 3:40కే మేల్కోవడం మొదలుపెట్టారు. చదువు పూర్తయ్యాక అందరిలా ఉద్యోగంలో చేరకుండా ఒక కోళ్ల ఫారం వ్యాపారం మొదలుపెట్టారు. అది విజయవంతమైంది. ఆ తర్వాత మిత్రుడితో కలిసి నిర్మాణ రంగంలో కూడా అడుగు పెట్టారు. సాధారణ యువకుడిలానే ఉండే సద్గురు ప్రేమలో విఫలమై ఒకరోజు మైసూరులో ఉండే చాముండి కొండకు వెళ్లారు. అక్కడ ఓ రాయిలోని చీలికలో నేరేడు చెట్టు, మర్రి చెట్టు బలంగా పెనవేసుకుని ఉన్నాయి. అది చూసిన తర్వాత ఆయనకు అసలు ఏది నేనో, ఏది నేను కాదో అనే ప్రశ్న కలిగింది. ఆ ఒక్క ప్రశ్న ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆ ప్రశ్న నుంచే ఆయనకు ఎన్నో సమాధానాలు వచ్చాయి. ఆయన తెలుసుకున్న విషయాలను మరింత వివరంగా చూసే ముందు కర్మ గురించి సద్గురు ఏమంటారో చూద్దాం. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది అని ఆయన నమ్ముతారు. మనం ప్రతిరోజు చేసే కర్మలు మన ఎప్పుడో చేసిన కర్మ యొక్క ప్రభావం వల్లే జరుగుతాయని ఆయన అంటారు. ఇంకా సద్గురు కర్మ గురించి ఏం చెప్పారో తెలియాలంటే ఆయన రాసిన కర్మ అనే పుస్తకాన్ని చదవాలి. ఈ బుక్ సమ్మరీ వినాలంటే మీరు కుకు ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఒక బుక్ సమ్మరీ మరియు ఆడియో బుక్స్ కలిగిన యాప్. ఒకసారి ఈ బుక్ శాంపిల్ వినండి. మన లైఫ్ దేవుడిచ్చింది కాదు, మనం చేసుకున్న కర్మ వల్ల క్రియేట్ అయ్యింది. మన జీవితం కూడా ఒక బండి లాంటిదే. ఇలాంటి 10,000 గంటలకు పైగా బుక్ సమ్మరీస్ కంటెంట్ ని తెలుగులో మీరు వినొచ్చు. బుక్స్ వినుకుంటూ రోజువారీ పనులు చేయాలి అనుకునే వారికి ఈ యాప్ చాలా హెల్ప్ అవుతుంది. రోజులో కేవలం 1 రూపాయి కంటే తక్కువ ఖర్చుతో తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా మీరు ఎన్నో బుక్ సమ్మరీస్ వినొచ్చు. ఇందులో ప్రతి వారం కొత్త బుక్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటారు. మీరేదైనా బుక్ సజెషన్స్ కుకు ఎఫ్ఎం వారికి ఇవ్వాలనుకుంటే కింద ఒక గూగుల్ ఫామ్ ఇస్తున్నా, దాని ద్వారా తెలియచేయండి. నార్మల్ గా అయితే 1 ఇయర్ ప్రైస్ 399 ఉంటుంది. కానీ ఇస్మార్ట్ ఇన్ఫో సబ్స్క్రైబర్స్ కోసం వీరు స్పెషల్ గా ISM50 అనే కూపన్ కోడ్ ను అందించారు. పేమెంట్ దగ్గర ఈ కోడ్ ఉపయోగించిన వారికి 50% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే కేవలం 199 రూపాయలతో 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ ని పొందొచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి యాప్ లో ఉన్న బుక్ సమ్మరీస్ లో మీ మనసుకు నచ్చింది వినండి. బయటపడడానికి ఏకైక మార్గం అంతరంగంలోకి చూడడమే. జీవితంలో మనం ఏం పని చేసినా చివరగా కోరుకునేది ఒకటే, ఆనందం. ఆనందం కోసం చేసే ప్రయత్నంలో జీవితం చాలా క్లిష్టతరమైపోతుంది. మనిషి తప్ప మిగతా ప్రాణులన్నిటికీ కడుపు నిండితే చాలు ఆ రోజు కవి ప్రశాంతంగా ఉంటాయి.
మనిషికి కడుపు ఖాళీగా ఉంటే ఒకటే సమస్య, అదే ఆకలి. కానీ కడుపు నిండితే 100 సమస్యలు కనిపిస్తాయి. మనం వెనుకటి తరాల వారికి దొరకని వస్తువులు కూడా ఇప్పుడు క్షణాల్లో మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ వారంత ప్రశాంత జీవితం మాత్రం ప్రస్తుత తరానికి లేదు. రోజు మొత్తం మీద ఒక్క క్షణం కూడా ఏ రకమైన ఆందోళన, గాబరా, చిరాకు, ఒత్తిడి లేకుండా ఆనందంగా గడిపిన రోజులు మీ జీవితంలో ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి. విచిత్రం ఏమిటంటే అలాంటి రోజు ఒక్కటి కూడా ఉండదు. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరో మిమ్మల్ని చూసి ప్రపంచంలో మిమ్మల్ని మించిన అందమైన వారు లేరు లేదా ఆనందమైన వారు లేరు అని పొగిడారనుకోండి, ఒక్క క్షణం మీరు ఆనందంలో తేలిపోతారు. ఇంటికి వచ్చాక మీ పరిస్థితులు చూసి ఆనందం మాయమైపోతుంది. ప్రపంచంలో మీ విజయం మీ శరీర సామర్థ్యాలని ఎంత చక్కగా వినియోగించగలరో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి విజయం సాధించాలంటే అంతరంగంలో ఆనందంగా ఉండగలగడమే మీ ప్రథమ లక్షణం అయి ఉండాలి. అంతరంగంలో ఆనందంగా ఉన్నప్పుడే మీ శరీరం, బుద్ధి అత్యున్నత స్థాయిలో పనిచేయగలుగుతాయి. ఇది సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయింది. కాబట్టి మీలో కలిగే అలజడిని సర్దుకుని మీలోని స్పష్టతను పైకి తీసుకురావడం ద్వారా మీరు అంతరంగంలో ఆనందం సాధించవచ్చు. కోపం సర్వ నష్టాలకు మూలం. ఒక స్త్రీ తనని తాను ఒక అందమైన వ్యక్తిగా మార్చుకునేందుకు తన జీవితంలో జరిగిన ఒక ఘోరమైన సంఘటనని ఎలా మార్చుకుందో ఇప్పుడు చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధంలో కొందరు నాజీ సైనికులు ఒక ఇంట్లోకి అకస్మాత్తుగా చొరబడి ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకెళ్లారు. సైనికులు పిల్లల్ని ట్రైన్లోకి ఎక్కించారు. ట్రైన్లోకి ఎక్కించే సమయంలో పిల్లవాడు తన చెప్పులు పడేసుకున్నాడు. ఆ పిల్లవాడి అక్కకు విపరీతమైన కోపం వచ్చింది. తన తమ్ముడిని కొట్టి బుద్ధి లేదా, ఎందుకు చెప్పులు పడేసుకున్నావు అని అరిచింది. తర్వాత స్టేషన్లో ఆడపిల్లల్ని మగపిల్లల్ని వేరు చేశారు. ఆ అక్క తమ్ముడు ఒకరినొకరు చూసుకోవడం అదే చివరిసారి. 3.5 సంవత్సరాల తర్వాత ఆ పిల్ల నిర్బంధ శిబిరం నుంచి బయటకు వచ్చింది. వాళ్ల కుటుంబంలో తను ఒక్కతే బతికి ఉందని తెలుసుకుంది. అందరూ మాయమైపోయారు. చివరిసారిగా తన తమ్ముడితో కఠినంగా అన్న మాటలే ఆమెకు జ్ఞాపకంగా మిగిలాయి. అప్పుడు ఆమె తన జీవితాన్ని మార్చేసే ఒక నిర్ణయం తీసుకుంది. నేను ఇక జీవితంలో కలవబోయే వాళ్ళు ఎవరైనా సరే నేను తర్వాత తలుచుకుని బాధపడే రీతిలో మాట్లాడను, ఎందుకంటే అదే వాళ్లతో నా ఆఖరి సంభాషణ కావచ్చు అని నిర్ణయించుకుంది. అతి సామాన్యమైన ఈ నిర్ణయం ఆమె జీవితాన్ని గొప్పగా మార్చేసింది. చివరి వరకు ఆమె తన విలువైన జీవితాన్ని సంతృప్తికరంగా జీవించగలిగింది. ఇక్కడ సద్గురు చెప్పింది ఏంటంటే, కోపం వచ్చినప్పుడు దానికి ప్రతిస్పందించకండి, దానికి నేనే బాధ్యుడిని అనుకోండి. విచక్షణ జ్ఞానంతో మీరు స్పందిస్తే ఎటువంటి ప్రతికూల పరిస్థితి అయినా మీకు అవరోధం అవ్వదు. అసహించుకోవడం, కోపం, బాధ, అసూయ, మానసికంగా కృంగిపోవడం ఇవన్నీ కూడా మీరు తాగే విషాలు. అవన్నీ ఉంటే విషం మీరు తీసుకొని ఇతరులు ఎవరో మరణించాలని ఆశించడంలా ఉంటుంది. సద్గురు ఈ బుక్ లో మొదటి భాగంలో తన గురించి, అంతరంగం గురించి చర్చిస్తే రెండవ భాగం మొత్తం యోగా గురించి ప్రస్తావించారు. మనుషులకి అనంతమైన కోరికలు ఉంటాయి. ఎప్పుడూ లేని దాని గురించే బాధపడుతూ ఉంటారు. ఎంత సాధించినా సరే ప్రస్తుతం ఉన్నదానికంటే ఇంకొంచెం కావాలని అనిపిస్తుంది. జాబ్ లేకపోతే ఏదో ఒక జాబ్ ఉంటే చాలు అనిపిస్తుంది. జాబ్ వచ్చాక కొంచెం శాలరీ ఎక్కువ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అది కూడా వచ్చాక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలా ఒక కోరిక తర్వాత మరొక కోరిక పుడుతూనే ఉంటుంది. మీకు ఒక లవర్ దొరికితేనో, లేక జీతం పెరిగితేనో, కొత్త ఇల్లు, కొత్త కారు కొంటేనో అన్నీ చక్కబడతాయన్న అభిప్రాయంలో ఉంటే మీకు యోగాకి ఇంకా సమయం రాలేదన్నమాట. ఈ కోరికలేవి మీకు చాలవు అని గ్రహించినప్పుడు మాత్రమే మీరు యోగాకి సిద్ధంగా ఉన్నారని అర్థం. యోగా అంటే ఒక అభ్యాసం కాదు, ఒక వ్యాయామం కాదు. యోగా అంటే మీ లోపల స్థితిని మీరు కోరుకున్న విధంగా సృష్టించుకోగలగడం. మనిషి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు శరీరం, మనసు, భావాలు, శక్తి ఐక్యమవ్వాలి. ఈ ఐక్య స్థితిని చేరుకునేందుకు కొన్ని యోగ మార్గాలు ఉన్నాయి. మీరు భౌతిక శరీరాన్ని ఉపయోగిస్తే కర్మయోగం అంటారు. మీ జ్ఞానం ఉపయోగిస్తే జ్ఞానయోగం అంటారు.
భావాలను ఉపయోగిస్తే భక్తి యోగం అంటారు, శక్తిని ఉపయోగిస్తే క్రియాయోగం అంటారు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒకరోజు అడవిలో నలుగురు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. మొదటి వ్యక్తి జ్ఞానయోగి, రెండో వ్యక్తి భక్తియోగి, మూడవ వ్యక్తి కర్మయోగి, నాలుగవ వ్యక్తి క్రియాయోగి. సాధారణంగా ఈ నలుగురు ఎప్పుడూ ఒకే చోట కలిసి ఉండలేరు. ఒకరంటే ఒకరికి చిన్నచూపు ఉండేది. కానీ ఆ రోజు ఒక పెద్ద గాలివాన వచ్చింది. బీభత్సమైన వర్షం కురుస్తుంది. ఎక్కడైనా తలదాచుకుందామని స్థలం కోసం వెతకడం మొదలుపెట్టారు. దగ్గర్లో ఒక పాడుబడ్డ దేవాలయం కనిపించింది. అందరూ అక్కడికి వెళ్లారు. ఒక విగ్రహం పక్కన చిన్న స్థలముంటే నలుగురు దగ్గరకు చేరి ఆ విగ్రహాన్ని కౌగులించుకున్నారు. విగ్రహాన్ని కౌగులించుకోగానే హఠాత్తుగా భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. వాళ్లందరికీ ఒక ప్రశ్న వచ్చింది. మేము ఎంత ప్రయత్నించినా ప్రత్యక్షమవని దేవుడు ఇలాంటి సమయంలో ఎందుకు ప్రత్యక్షమయ్యాడా అని. అదే ప్రశ్నను వారు భగవంతుణ్ణి అడిగారు. దానికి భగవంతుడు, ఇన్నాళ్లకు మీ నలుగురు మూర్ఖులు ఒకే చోట కలిశారు కదా, అందుకే ప్రత్యక్షమయ్యాను అన్నాడు. ఆ నలుగురు మూర్ఖుల్ని ఒకే చోట చేర్చే ప్రయత్నమే యోగా. ఆ నాలుగు ఎప్పుడు నాలుగు దిక్కుల్లో వెళ్తాయి. అవన్నీ ఒక దగ్గర చేరితేనే మీ ప్రపంచంలో మీరు ఏదైనా సాధించగలరు. రెండు అస్త్రాలు. యోగా చెయ్యాలంటే రెండు అస్త్రాలను మనం సిద్ధం చెయ్యాలి. అవి శరీరం మరియు మనసు. శరీరం సహకరించకపోతే మనం ఏ పని చేయలేం. మన శరీరం పుష్టిగా ఉండాలి అంటే సరైన ఆహారం తీసుకోవాలి. 30 సంవత్సరాలలోపు ఉన్నవారు రోజుకు 3 పూటలా తినాలి. వారికి జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది కాబట్టి వారికి ఏ సమస్య రాదు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత జీర్ణశక్తి కొద్దిగా మందకిస్తుంది కాబట్టి అప్పటి నుండి రోజుకు 2 పూటలు మాత్రమే తినడం ప్రారంభించాలి. ఈ రోజు ఎంత తినాలో మీరు కాదు, మీ శరీరం నిర్ణయించాలి. ఉదయానికి సాయంత్రానికి మధ్య తేడా తెలియడానికి ప్రధాన కారణం మనం రాత్రి నిద్రపోవడమే. శరీరానికి కావాల్సింది నిద్ర కాదు, విశ్రాంతి. మీరు శరీరాన్ని పగలంతా విశ్రాంతిగా ఉంచగలిగితే నిద్రపోవాల్సిన సమయం తగ్గుతుంది. శరీరానికి తగినంత విశ్రాంతి దొరికితే దానంతట అదే నిద్రలేస్తుంది. కొంతమంది వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఒత్తిడితో చేస్తూ ఉంటారు. ఒత్తిడితో కూడిన వ్యాయామం చేయడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ ఉంటుంది. కాబట్టి సరైన ఆహారం, సరైన విశ్రాంతిని మీ శరీరానికి ఇవ్వండి. మనసు. యోగశాస్త్రం ప్రకారం మనసుని 16 ప్రమాణాలుగా వర్గీకరించవచ్చు. ఈ 16 4 తరగతుల కిందకు వస్తాయి. 1 బుద్ధి, 2 మనసు, 3 చిత్తం, 4 అహంకారం. ఒక మనిషికి చెట్టుకి భేదాన్ని గుర్తించగలిగారంటే అది బుద్ధి వల్లనే. గోడదూకి కాకుండా ద్వారంలో నుంచి నడవాలని తెలిపేది వివేకం. బుద్ధికి మనసుకి అతీతమైనది చిత్తం. మిమ్మల్ని మీరు దేనితో గుర్తించుకుంటారో దాన్ని అహంకారం లేదా గుర్తింపు అని పిలుస్తారు. మీరు పరమోన్నతమైన స్థితికి మనసు ద్వారా చేరదలుచుకుంటే మీ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలి. అంటే మంచి చెడు, తప్పు ఒప్పు, పవిత్రం అపవిత్రమని విభజించమని కాదు, వాస్తవం ఏది, భ్రమ ఏది అని క్షుణ్ణంగా తెలుసుకోవడం. అలా తెలుసుకోవాలంటే మీరు యోగాని మీ డైలీ లైఫ్లో భాగంగా చేసుకోవాలి. అప్పుడే మీరు అంతిమ లక్ష్యం చేరుకుంటారు. చివరగా ఈ బుక్లో రచయిత కొన్ని విలువైన విషయాలను చెప్పారు. అవేంటో చూద్దాం. మీరు జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మీ శరీరం, మనసు, శక్తి అన్నీ ఒకతాటిపైకి వచ్చి పనిచేయాలి. ఆనందం అనేది చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కాదు, అది మీ స్టేట్ ఆఫ్ మైండ్ వల్ల వస్తుంది. నాకు అన్నీ తెలుసు అనే అహంకారాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే జీవితంలో ప్రతిదానిని ఆస్వాదించగలుగుతాం. మీ పరిస్థితులు ఎలా ఉన్నా యోగ సాధన మాత్రం వదిలిపెట్టకండి. కేవలం యోగా మాత్రమే మీ జీవితానికి విలువ చేకూర్చుతుంది. మీ ఆలోచనల్ని ఓవర్ ఎస్టిమేట్ చేయకండి. వాటిని జస్ట్ అబ్జర్వ్ చేయండి, కానీ పూర్తిగా నమ్మొద్దు. మీరు ఏది పడితే అది చేస్తే సక్సెస్ అయిపోతాను అని అనుకోకూడదు. పనులు సరిగ్గా జరగాలంటే మన యాక్షన్స్ సరిగ్గా ఉండాలి. ఆఖరిగా మిమ్మల్ని మార్చగలిగేవారు మీరు మాత్రమే. మీ అంతరంగంలోకి చూసుకున్నప్పుడు మాత్రమే మార్పు సంభవిస్తుంది.
ఇతరుల్ని మార్చాలని ప్రయత్నించే బదులు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడంపై ఫోకస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదే ఇన్నర్ ఇంజనీరింగ్ బుక్ సమ్మరీ. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమ్మరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫోకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.